13వ వార్డు ఓటర్ మహాశయులందరికీ మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారం. ఈ నెల 10వ తారీఖున జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ వార్డు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా యువకుడు, విద్యావంతుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి ఫ్యాన్ గుర్తుపైన పోటీ చేసినాడు కౌన్సిలర్గా. కౌన్సిలర్ ఎన్నిక కాక మునుపు నుంచి కూడా 2011 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతపూనే ప్రయాణం చేస్తున్నాడు రాచమల్లు వెంట. నేను వీళ్ళందరినీ నా తమ్ముళ్ళలాగానే భావిస్తూ ఉంటా. నేను 5వ వార్డు అయినా, ఖాజీ అయినా, ఇర్ఫాన్ అయినా, కులము, మతము, ప్రాంతము రాచమల్లుకు భేదం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి జనానికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు వచ్చే ప్రతి యువకుడు నా తల్లితో పాటి, నాతో పాటి నా తల్లికి జన్మించిన బిడ్డల్లాగానే భావిస్తా. అందుకే తమ్ముళ్ళగానే సంబోధిస్తా. ఎప్పుడు ఎక్కడ మార్పు ఉండదు ఆ విషయంలో. కరోనా వచ్చిన కష్టకాలంలో కూడా ఇర్ఫాన్ ఈ వార్డు ప్రజలకు ఎనలేని సేవ చేసినాడు. నేను అభినందించిన ఆ రోజు వరకంగా చెప్పాలంటే చైర్మన్ అభ్యర్థి ఆర్విఎస్తోనూ, శాసనసభ్యుడైన నాతోనూ పోటీ పడే స్థాయిలో సేవ చేసినాడు. అభినందిస్తా ఉన్నా పిల్లల్ని. ఇటువంటి విద్యావంతులు చదువుకొని ఎక్కడో దుబాయ్లో లక్షల రూపాయలకు, నెలకు 4-5 లక్షల రూపాయల జీతానికి పనిచేసే ఇటువంటి విద్యావంతులు ఇతర దేశాల నుంచి మన దేశం మళ్ళా తిరిగి వచ్చి నేను ప్రజాసేవ చేయాలి, జగనన్న సంకల్పానికి నేను కూడా సమితినైనా పర్వాలేదు అని చెప్పి ప్రజా సంక్షేమం కోసం జగనన్న బాటలు నడవడానికి ముందుకొచ్చినటువంటి విద్యావంతులైన యువకులను సాధారణంగా పార్టీ ఆహ్వానిస్తుంది, రాచమల్లు ఆహ్వానిస్తున్నాడు. ఈ వార్డు ప్రజలు కూడా ఈ అవకాశాన్ని ఆ అబ్బాయికి ఇవ్వాలని, మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించాలని, మరింత మీ అభిమానాన్ని చొరగొని ఇటువంటి యువకులు జరగబోయే 10-20 సంవత్సరాల కాలంలో కౌన్సిలర్ స్థాయి కంటే ఇంకా ఉన్నతమైన స్థాయికి ఎదిగేలాగా వీరు సేవ చేయాలి, వీరిని మీరు దీవించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. నా వయస్సు 54. నేను ఇంకొక 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ప్రజాసేవలో ఉండి ఆ తర్వాత 70 సంవత్సరాలు, 80 సంవత్సరాల వరకు రాజకీయాల్లో కొనసాగకూడదు. ఒక వయసు వచ్చిన తర్వాత విరమణ చేసి యువకులకు ప్రాధాన్యత ఇవ్వాలనేది నా లక్ష్యం. అందులోనే ఈరోజు కౌన్సిలర్ స్థానాల్లో కూడా 41 స్థానానికి పాత వాళ్ళు 5 మంది, 6 మంది తప్పితే మిగతా 30-35 మంది అంతా యువకులే, కొత్త వాళ్ళే ఉన్నారు. కారణం ఆదర్శవంతమైన భావాలతో, ఉడుకు రక్తంతో, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో జగనన్న బాటలో సక్రమంగా నడవగలిగి మీకు మేలు చేస్తారనే విశ్వాసంతోనే ఇర్ఫాన్ బాషాను ఈ వార్డు కౌన్సిలర్గా నిర్ణయించాం. కరోనా సమయంలో కూడా ఎంతో ఉపయోగపడినారు. ఇంకొక విషయం కూడా ఇక్కడ ఉంది. ఈ వార్డులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా లేడు, తెలుగుదేశం పార్టీ గుర్తు కూడా ఇక్కడ లేదు. అంటే 13వ వార్డులో తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేయడానికి కానీ, నామినేషన్ వేసి ఉండడానికి కానీ ఇష్టపడక ఈ వార్డు తెలుగుదేశం పార్టీ వదిలేస్తే వారి పరిస్థితి, వారి దుస్థితి ఎక్కడికి వచ్చిందంటే ఈ వార్డులో స్వతంత్ర అభ్యర్థి పోటీ వేస్తే స్వతంత్ర అభ్యర్థికి తెలుగుదేశం పార్టీ కండువా కప్పి వీడు నావాడని చెప్పుకుంటే హీనమైనటువంటి దుస్థితి వచ్చింది. నావాడని చెప్పుకునేంత మాత్రాన అతనికి గుర్తు రాదు, అతను తెలుగుదేశం పార్టీ సభ్యత్వం లేదు. కేవలం మీకు అభ్యర్థులు కరువు అయితే స్వతంత్ర అభ్యర్థులను కూడా మీ వాళ్ళుగా ప్రకటించుకునేటువంటి దుస్థితికి దిగజారిపోయింది ఈ వార్డులో పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా 13వ వార్డు నుంచి మాకు తెలుగుదేశం పార్టీ పోటీలు లేకపోయినా, భారతీయ జనతా పార్టీ పోటీలు లేకపోయినా, పోటీలో ఉన్నా స్వతంత్రులున్నా ఎవరినైనా సమానంగానే స్వీకరిస్తాం. మా దృష్టిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు, ఇండిపెండెంట్ అభ్యర్థులకు పెద్ద వ్యత్యాసం ఏమి లేదు. నాకు ఇద్దరు సమానమే ప్రొద్దుటూరులో. వారికి ఎంత బలం ఉందో వీరికి అంతే బలం ఉంది. ఈ వార్డులో ఈ వార్డు ప్రజల అభిమానం చేత ఆ తల్లి చౌడమ్మ తల్లి దయ వలన ఇర్ఫాన్ బాషా 1000 ఓట్లతో గెలవబోతున్నాడని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను.